కేసులు రావడం జరిగింది. అయితే ఇందులో రికవరీ రేట్ కూడా అధికంగానే ఉంది. గడిచినటువంటి 24 గంటల్లో 3,55,102 మంది కోలుకోవడం జరిగింది. కానీ మృతుల సంఖ్య మాత్రం పెరిగిందని చెప్పాలి. 3,741 మంది కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. అయితే చనిపోయినటువంటి వ్యక్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉన్నటువంటి వారిని మాత్రమే కరోనా బారిన పడి చనిపోయినటువంటి సందర్భం అయితే ఉందని చెప్పి ఆరోగ్య శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం కరోనా సంఖ్య చూస్తే దేశవ్యాప్తంగా 2,65,30,132 ఉంది. కోలుకున్నటువంటి వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. 2,34,25,462 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి చనిపోయినటువంటి వారి సంఖ్య చూస్తే 2,99,266 మంది ఉన్నారని చెప్పాలి. అయితే వ్యాక్సినేషన్ పెంచి కరోనా కట్టడికి అయితే కేంద్రం రోజువారీ చర్యలు తీసుకుంటూ ఉంది. ప్రధాని మోడీ ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నటువంటి రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ కరోనా వ్యాప్తి లేకుండా తగ్గించేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ చేయాలని చెప్పి ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికీ 19,50,04,184 మందికి అయితే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అయితే భారత్ లో 135 మందికి పైగానే కోట్ల మంది ప్రజలు ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన వేగంగా పెంచి కరోనా వ్యాప్తి చేసినా కూడా ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచి కరోనాను తగ్గించేందుకైతే కేంద్రం అనేక చర్యలు తీసుకుంటూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే ఇప్పటికీ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో ఈ రాష్ట్రాల మీద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించి కరోనా కట్టడికి తగు సూచనలు చేస్తూ ఐసీఎంఆర్ ద్వారా కొన్ని గైడ్ లైన్స్ పాటించి ఈ లాక్డౌన్ ను అదేవిధంగా కర్ఫ్యూను ఖచ్చితంగా అమలు చేసి కఠినంగా అమలు చేయాలని చెప్పి అయితే రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 16,70,00,000 మందికి పైగానే కరోనా బారిన పడడం జరిగింది. ప్రస్తుతం ఎక్కువ కేసులు కూడా ఇండియాలోనే నమోదవుతూ వస్తున్నాయి. ఆ తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా, కొలంబియాలో వస్తున్నాయి. మరణాల రేటు కూడా ఇండియాలోనే ప్రస్తుతం ఎక్కువగా సంభవిస్తుంది. ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికా, కొలంబియాలో కూడా మరణాల రేటు ఎక్కువ అవుతుందని చెప్పాలి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు చూస్తే 88.30% ఉంది. మరణాల రేటు చూస్తే 1.13% ఉందని చెప్పాలి. ప్రస్తుతానికైతే 2,00,000కు పైగా కేసులు రోజువారీ నమోదవుతూ వస్తున్నాయి. కేంద్రం చేపడుతున్నటువంటి చర్యలతో అయితే ఈ సంఖ్య రోజువారీకి తగ్గి వచ్చే నెల నాటికి కరోనా కట్టడికి భారత్ లో అయితే పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే వైద్య ఆరోగ్య శాఖ అంచనాలు వేస్తుంది. రేణుశ్రీ, అయితే వైద్య ఆరోగ్య శాఖ మరో విషయాన్ని కూడా చెప్పింది. కరోనా కేసులు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నప్పటికీ మరణాల రేటు మాత్రం తగ్గట్లేదని చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారో వారు కరోనా బారిన పడి మృతి చెందినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. అందువల్లే దీర్ఘ వ్యాధులు వ్యక్తులు ఎవరైతే ఉన్నో వారు సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి, మాస్కులు ధరించాలి. అంటే ఒక మాస్క్ కాకుండా 2 మాస్కులు యూజ్ చేస్తే ప్రయోజనం ఉంటుందన్న అంచనాలు అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడుతున్నటువంటి కరోనా బారిన పడుతున్న వ్యక్తుల మీద ఎక్కువగా కరోనా ప్రభావం కనిపించి మరణాల వరకు కూడా సంభవిస్తున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి 40 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐసీఎంఆర్ ద్వారా గైడ్ లైన్స్ ఇప్పటికే కేంద్రం జారీ చేసింది. వారికి చేసి కూడా వారిని సంరక్షించే విధంగా కేంద్రం తగు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ గణేష్.